మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సాధువుల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పల్లె నుంచి విదేశాల దాకా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. రాజ్యసభ సభ్యులు జోగిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త నేతృత్వంలోని శ్రీలంకలో మొక్కలు నాటారు. అశోకవనం ప్రాంగణంలో సీతమ్మ వాకిట్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 150 మంది వీఐపీ ప్రతినిధులు సైతం 11 మొక్కలు నాటడం జరిగింది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆత్మీయ సమావేశం శ్రీలంకలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మొక్కలు నాటి పర్యావరణ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ గుప్తా, కోశాధికారి కోడిపాక నారాయణ తదితరులు పాల్గొన్నారు.